నమస్తే పండగ ప్రసాదాలకి మనం మినప్పప్పు ఒక్కటే రుబ్బుకుంటే సరిపోతుంది మనం దాంతో రెండు మూడు రకాలు మనం ప్రసాదాలు చేసుకోవచ్చు నేను ఈరోజు గారెలు చూపిస్తున్నాను పెరుగు గారులు సాదా గారెలు మినపప్పుని కడిగేసి నీరు పోసి ఐదు గంటలు నాన్న నానిన నాని పప్పుని మిక్సీ జార్లో కానీ వెట్ గ్రైండర్లో కానీ వేసి రుబ్బేసుకోండి ఈ విధంగా అనమాట నీరు తక్కువ వేసి రుబ్బుకోండి నీరు ఎక్కువైతే పాకిపోయినట్టు అందంగా వడలు రావు ఆయిల్ పీల్చేస్తే ఈ విధంగా రుబ్బుకున్న రుబ్బంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం కొంచెం బరగ్గా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకొని తడి చేత్తో బాగా పిండిని ఇలాగా కలపండి బాగా పిండిని కలిపేస్తే మనకి పిండి రెడీ అయిపోతుంది ఈ విధంగా ఉండాలి పిండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక చేతికి కొంచెం తడి చేసుకొని మనం కొద్ది కొద్దిగా పిండి ముద్దు తీసుకొని వడలు ఒత్తేసుకోండి నేను సింగిల్ హ్యాండ్తో ఒత్తేసుకుంటాను మీకు కుదిరితే ఇలాగ సింగిల్ హ్యాండ్తో ఇలా ఈ విధంగా ఒత్తి చేయి జాగ్రత్తగా చూసుకొని ఆయిల్లో వదిలేయండి లేదు అంటే కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ ఒత్తుకొని ఆయిల్లో జాగ్రత్తగా వడలు వదిలేసేయండి వదిలేసి రెండు వైపులా టర్న్ చేస్తూ జాగ్రత్తగా వేగనివ్వండి నేను మా పెరుగు గారెలు సాదా వడలే చూపిస్తున్నాను ఇదే గారెల్ని మీరు ఒక అరగ్లాసు బెల్లం అరగ్లాసు నీళ్లు పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాలు మరిగేన తర్వాత స్టవ్ కట్టేసి ఈ వేగిన వడలు వేసేసుకుంటే పాకం గారెలు కూడా మీకు రెడీ అయిపోతాయి ఈ విధంగా మనం మినపురుబుతోటి చక్కడిగా ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వడలన్నీ చక్కగా రెండు వైపులా తిప్పాం కదా వేగిని కదా వేగినివి చిల్లులు గరిట్లోకి తీసుకోండి తీసేసుకొని ఆయిలంతా కాస్త దిగే వరకు పట్టుకొని ఆయిల్ అంతా దిగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అంతే మనకి ఇప్పుడు పూజకి సాదాగారులు రెడీ అయిపోయినాయి అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి మినపగారులు సాదాగారులు రెడీ అనమాట పెరుగు గారులకి ఒక అర లీటర్ పెరుగు తీసుకొని ఒక అర గ్లాసు వాటర్ వేసి మెత్తగా మజ్జిగ చిలికేసుకోండి ఇప్పుడు దానిలోకి తాలింపు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి ఇంగువ ఇవన్నీ తాలింపు వేసి ఈ మజ్జిగలో కలిపేయండి ఈ విధంగా అనమాట ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు వేగిన మినపప్పు వడలు తీసి ఈ పెరుగులో వేసేసేయండి వేసేస్తే చూసారుగా వేగిని ఈ వడలు తీసి నేను వేసేస్తున్నాను వేయించుకున్న వడల్లో వేసేసి చక్కగాను ఒక అరగంట వదిలేసారంటే మీరు చక్కగా నానిపోతాయి మీరు ఇవన్నీ రెడీ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రసాదాలు చూసారుగా ఒక అరగంట అయ్యేసరికి చక్కగా పీల్చేసి ఉన్నాయి తొందరగా మనకి పెరుగు కూడా రెడీ అయిపోతాయి ప్రసాదానికి పెరుగుగాలు సిద్ధం సాదాగారులు సిద్ధం అయిపోయినాయి ఈ విధంగా పూజలకి ఈజీగా ప్రసాదాలు సిద్ధపరచుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ